హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో స్కిన్ వైటెనింగ్ ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేశాను మనకి స్కిన్ మీద ఉన్న హై పిగ్మెంటేషన్ ఉన్నా కానీ పింపుల్స్ ఉన్నా కానీ స్కిన్ మీద ఉన్న ఎలాంటి డార్క్ స్పాట్స్నైనా కానీ రిమూవ్ చేయడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది ఈ ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సింది బీట్రూట్ అండి బీట్రూట్ మన స్కిన్కే కాదండి హెల్త్ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కానీ హెల్త్ కానీ లేదా హెయిర్కి కానీ లిప్స్కి కానీ మన స్కిన్ డల్ అయిపోతున్నా కానీ స్కిన్ వైటనింగ్ అవ్వటం కోసం కానీ మనము ఈ బీట్రూట్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక వన్ బీట్రూట్ తీసుకోండి తర్వాత దీని పీల్ మొత్తం కూడా తీసేసుకొని వాష్ చేసుకున్న తర్వాత మనము ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు బీట్రూట్ స్కిన్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాము ముందుగా బీట్రూట్ అనేది మన స్కిన్కి ఎక్కువగా దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో హైపర్ పిగ్మెంటేషన్ అనేది రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతేకాకుండా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకైతే బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఆయిల్నెస్ అనేది రిమూవ్ చేసి స్కిన్ డల్నెస్ అనేది తగ్గి తగ్గించడానికి మనకి బీట్రూట్ ఫేస్ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి యాంటీ ఫంగల్స్ యాంటీ ఏజెంటింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ బీట్రూట్ని ఫేస్ ప్యాక్గా యూజ్ చేయటం వల్ల స్కిన్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా స్కిన్ మీద ఉన్న పింపుల్స్ని రిమూవ్ చేయడానికి డార్క్ స్పాట్ని రిమూవ్ చేయడానికి హైపెక్ బెంటెస్ని రిమూవ్ చేయడానికి స్కిన్ బ్లాక్నెస్ని తగ్గించడానికి స్కిన్ని వైట్నింగ్గా చేయడానికి మనకి బీట్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది వన్ బీట్రూట్ తీసుకున్నాను పీల్ తీసేసి క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోనికి తీసుకోండి మన క్వాంటిటీని బట్టి మనం ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి నేను ఒక హాఫ్ బౌల్లో బీట్రూట్ పీసెస్ తీసుకున్నాను కదా ఈ బీట్రూట్ పీసెస్ తీసుకున్న తర్వాత మెత్తగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి దీనిలోనికి ఇంకా కొన్ని అనేది యాడ్ చేసుకోవాలి ఇలా తీసుకున్న బీట్రూట్ పీసెస్ని మనం ఒక జార్ తీసుకొని దానిలోనికి యాడ్ చేసుకున్నాము తర్వాత నేను నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉడికించిన రైస్ తీసుకున్నాను బాగా మెత్తగా ఉడికించిన రైస్ తీసుకోవాలండి వన్ కప్పు లేదా రైస్ ప్లేస్లో మనం రైస్ ఫ్లోర్ కానీ తీసుకోవచ్చు వరిపిండి కానీ తీసుకోవచ్చు అండి ఈ రైస్ ఉంటే కనుక రైస్ యాడ్ చేసుకోండి రైస్ యాడ్ చేసుకోవటం వల్ల మన స్కిన్ని స్మూత్గా చేయడానికి మన స్కిన్ మీద ఉన్న బ్లాక్నెస్ని తగ్గించడానికి మనకి రైస్ ఫ్లోర్ ఉపయోగపడుతుంది స్కిన్ని గ్లాసీ స్కిన్గా కూడా మనకి చేయడానికి రైస్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి రైస్ ఉడికించిన రైస్ అనేది నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ ఉండే విధంగా తీసుకున్నాను రైస్ అనేది లేకపోతే కనుక రైస్ ఫ్లోర్ అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా టూ ఇవి రెండింటిని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి నేను మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను కాచి చల్లార్చిన మిల్క్ తీసుకోండి దీనివల్ల మిల్క్ వల్ల మనకి ఒక మంచి మాయిశ్చరైజర్ అనేది ఉంటుంది ఉంటుంది మన స్కిన్ మీద బ్లాక్నెస్ని రిమూవ్ చేసి ఇన్స్టెంట్గా గ్లోయింగ్ ఇవ్వటానికి స్కిన్ వైట్నింగ్గా చేయటానికి మనకి మిల్క్ అనేది బాగా ఉప ఉపయోగపడుతుంది హెల్తీ కాదండి స్కిన్ కూడా చాలా మంచిది మిల్క్ నేను టూ ఒక టూ ఇలాంటి కప్స్తో టూ కప్స్ తీసుకున్నాను అంటే ఫోర్ టేబుల్ స్పూన్ ఉంటాయి ఫోర్ టేబుల్ స్పూన్ మిల్క్ తీసుకున్నాను కాచి చల్లార్చిన మిల్క్ అయితే తీసుకోండి తర్వాత దానిలోనే ఒక టూ టేబుల్ స్పూన్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను ఆ కప్పుతోనే ఇది మొత్తాన్ని కూడా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడ కూడా పల్పులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మనం ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు చక్కగా స్టిక్ అయిపోయే విధంగా మనము ఫేస్ ప్యాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి ఈ ఫేస్ ప్యాక్ని మన ఫేస్కే కాదండి ఫుల్ బాడీ మొత్తానికి కూడా యూస్ చేసుకోవచ్చు మనము వారానికి రెండుసార్లు యూజ్ చేస్తే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రిమూవ్ అయిపోతాయండి ఇది ఒక మంచి బెస్ట్ ఫేస్ ప్యాక్గా మనం చెప్పుకోవచ్చు ఎక్కువగా ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా మన స్కిన్ అనేది డల్ అయిపోతున్నా కానీ డల్నెస్ ఎక్కువ ఎక్కువగా ఉన్నా కానీ ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే కనుక ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఆయిలీ స్కిన్ వల్ల పింపుల్స్ ఎక్కువగా ఉంటాయి కదా ఆ పింపుల్స్ని రిమూవ్ చేయడానికి పిగ్మెంటేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది హై పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న వారికి ఎందుకంటే విటమిన్ సి అనేది బ్లూటూత్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా ఈ ఫేస్ ప్యాక్ అనేది యూజ్ అవుతుంది ఈ విధంగా మన ఫేస్ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి చూపిస్తాను ఏ క్వాంటిటీలో తీసుకోవాలనేది ఫేస్ ప్యాక్ చూస్తున్నారుగా మనం పట్టుకుంటే చాలా మెత్తగా ఉండి మన స్కిన్కి అప్లై చేసుకోవడానికి చక్కగా స్టిక్ అయ్యే విధంగా తీసుకోండి తర్వాత లెమన్ యాడ్ చేస్తున్నాను లెమన్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనకి పింపుల్స్ వల్ల వచ్చే మచ్చల్ని ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఎక్కడైనా కానీ స్కిన్ మీద బ్లాక్నెస్ ఉండిపోతుంది కదా ఆ బ్లాక్నెస్ని రిమూవ్ చేయడానికి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్నాను ఈ ఫోర్ ఇంగ్రీడియెంట్స్తోనే ఒక మనకి మె బెస్ట్ స్కిన్ వైటనింగ్కి బెస్ట్ ఫేస్ ప్యాక్గా మనం చెప్పుకోవచ్చు ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫుల్ బాడీకి అప్లై చేసుకోవచ్చు లేదు అంటే కనుక ఫేస్కి హ్యాండ్స్కి నెక్కి అప్లై చేయాలి అనుకుంటే కనుక ముందుగా ఫేస్ మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి ఇంకెలాంటి మాయిశ్చరైజర్స్ మనం ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసిన తర్వాత యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ మిల్క్ యాడ్ చేసాం కాబట్టి ఈ మిల్క్లో అన్ని విధాల పోషకాలు ఉంటాయి కాబట్టి మన స్కిన్కు ఒక మంచి మాయిశ్చరైజర్ని ఇస్తుంది కాబట్టి డల్నెస్ని తగ్గిస్తుంది కాబట్టి మనం ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకున్న తర్వాత ఎలాంటి మాయిశ్చరైజర్స్ కూడా యూజ్ చేసుకోవాల్సిన లేదు స్కిన్ కూడా డ్రై అవ్వదండి ఎందుకంటే ఇది న్యాచురల్ ఫేస్ ప్యాక్ కాబట్టి చక్కగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండో కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఎవరైనా చక్కగా ఏ స్కిన్ వాళ్ళైనా కానీ చక్కగా యూస్ చేసుకోవచ్చు నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తాను మీరు ఫేస్కి నెక్కి కూడా హ్యాండ్ హ్యాండ్స్కి కూడా లెగ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా ముందుగా ఫేస్కి అప్లై చేయాలనుకున్న హ్యాండ్స్కి అప్లై చేయాలనుకున్న ముందు వాటర్తో ఫేస్ని హ్యాండ్స్ని క్లీన్ చేసుకోండి ఎందుకంటే స్కిన్ మీద ఆల్రెడీ మీకు డెట్ స్కిల్స్ అవి ఉంటాయి కాబట్టి డస్ట్ అది ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ యూస్ యూస్ చేసుకుంటే మనకి ఇంకా మంచి రిజిస్

ఈ విధంగా నేను హ్యాండ్ మొత్తానికి కూడా అప్లై చేసి మీకు చూపిస్తాను ఈ విధంగా హ్యాండ్స్ మొత్తానికి కూడా అప్లై చేసుకున్న తర్వాత లేదా ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు ఫేస్కి అలానే ఉంచుకోండి ఉంచిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకోండి ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయండి అండి ఈ విధంగా చేస్తే కనుక బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది ఎలాంటి స్కిన్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ త్వరగా రిమూవ్ అయిపోతాయండి కాబట్టి ఈ స్కిన్ వైడ్నింగ్ ఫేస్ ప్యాక్ అనేది చక్కగా ఎవరైనా కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు చిన్నపిల్లలకి ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దగ్గర నుంచి యూస్ చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలకి యూజ్ చేసే పని అయితే కనుక మీరు లెమన్ అనేది అవాయిడ్ చేసేసేయండి బీట్రూట్ రైస్ మిల్క్ యాడ్ చేసి చక్కగా యూజ్ చేసుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది పిల్లలు బ్లాక్గా అయిపోతూ ఉంటారు కదా ట్యాన్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది అలాంటి వారు కూడా ఈ ఫేస్ ప్యాక్ అనేది చక్కగా యూజ్ అవుతుంది ఈ విధంగా వారానికి రెండు సార్లు యూజ్ చేసుకోండి యూజ్ చేసుకోవటం వల్ల ట్యాన్ అనేది త్వరగా రిమూవ్ అయిపోయి పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలను కూడా చక్కగా రిమూవ్ చేసేస్తుంది హై హైపిక్బెంటేషన్ కూడా రిమూవ్ చేస్తుంది నార్మల్ వాటర్తోనే నేను క్లీన్ చేసేస్తున్నాను ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసుకున్న తర్వాత వెంటనే బాత్ చేసే బాత్ చేసేటప్పుడు సోప్ అనేది ఇంకా యూజ్ చేసే అవసరం లేదండి ఏ ఫేస్ ప్యాక్ అయినా కానీ అప్లై చేసిన తర్వాత బాత్ చేస్తారు కదా అప్పుడు ఫేస్ ప్యాక్ యూజ్ చేసిన తర్వాత సోప్తో కానీ లేదా ఏదైనా క్రీమ్స్తో కానీ వాష్ చేసే వాష్ చేయొద్దండి ఈ విధంగా మొత్తం కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనకి తెలుస్తుంది స్కిన్ అనేది ఎంత డిఫరెంట్ ఉంటుందో గ్లోయింగ్గా ఉంటుందో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి